హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కానుస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఎగ్స్తో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కామధేను జున్ను పౌడర్ కానీ జున్ను పాలు కానీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఎగ్స్ పాలు ఉంటే చాలు. కావాల్సినవి గుడ్లు, 2 టేబుల్ స్పూన్స్ మిరియాల పౌడర్, 1 కప్ బెల్లం, 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఈ బెల్లాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకుని బెల్లం పాలు బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా పాలల్లో కరిగిపోవాలి. కరిగేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 2 గుడ్లని కొట్టి వేసుకోవాలి. ఈ గుడ్లని మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్స్ చేసుకుంటున్న పాలలో కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గుడ్లని మనం క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టాం కదా, దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకుని ఈ టెక్చర్ అంతా మనం వడకట్టుకోవాలి. బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే సైడ్కి వచ్చేస్తాయి కాబట్టి మనం వడకట్టుకోవాలి. ఈ బేకింగ్ ట్రేలో యాడ్ చేసుకుని పైన మనం కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ కొద్దిగా సరిపోతుంది, యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్లో 1 గ్లాస్ టు 1½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ బేకింగ్ ట్రేని దీంట్లో స్లోగా యాడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఏం తగలకుండా మిడిల్లోకి పెట్టుకోవాలి. మిడిల్లోకి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. పైన విజిల్ తీసేయాలి. ఇది విజిల్ తీసేసి స్టవ్ పైన మీడియం టు హై ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫోర్క్ కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే మనకి తడి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తే జున్ను ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం
ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ జున్ను పెరుగులా తోడుకుంటుంది, గట్టిగా అవుతుంది. ఇది 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, దీన్ని అడ్జస్ట్ కట్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి బోర్న్ ఇస్తే ఈజీగా ఉడొచ్చేస్తుంది. జున్ను పాలు, జున్ను పౌడర్ లేకుండా ఈజీగా జున్ను ఇంట్లో ప్రిపేర్ అయిపోయింది విత్ ఎగ్స్. దీన్ని కామధేను జున్ను పౌడర్తో కూడా జున్ను చేసుకోవచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీలైతే అది కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.